Welcome, Agent 116. We all are waiting for you. Come on, take your seat. సెలవు మీద నేను వెళ్లిన మరుక్షణం మీకు నా అవసరం వస్తుందని నాకు తెలుసు సార్. సమ్హౌ యు డోంట్ లైక్ మీ టు ఎంజాయ్ ద లైఫ్. నో మిస్టర్ గోపి, అది మా ఉద్దేశం కాదు. ఇది దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమస్య, అందుకే నీ కబురు పంపాను. ఏంటి సార్, వాట్స్ ద ప్రాబ్లం? ఆకాశంలో విమానాలు ఆశ్చర్యంగా మాయమైపోతున్నాయి. కెప్టెన్ వర్మ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఆకర్షింపబడుతున్నట్లు రిపోర్ట్ పంపించాడు. ఆచూకీ తెలియని ఆ విమానాన్ని కనుక్కోవడానికి 4 ఫ్లైట్స్ పంపించాం, అవి మాయమైపోయాయి. అందులో ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు మిస్టర్ గోపి. ఓకే, లీవ్ తీసుకుని సార్. దేశానికి ఇంత ద్రోహం తలపెట్టిన వాళ్ళని రెక్కలు విరిచి కట్టి మరీ మీ ముందు ఉంచుతాను. నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నాకు నమ్మకం ఉంది, అందుకే ఈ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఈ మధ్య కొంతమంది ఎఫిషియెంట్ స్పేస్ రీసెర్చ్ సైంటిస్టులు అంతర్ధానం అయిపోతున్నారు. ఆ విమానాలకి దీనికి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. ఎనీహో, ఆ విషయం కనిపెట్టి వాళ్ళని పట్టుకునే బాధ్యత నీ మీద ఉంది. ఈ విషయంలో నీకు తోడుగా ఏజెంట్ 111 తీసుకెళ్ళు. ఏజెంట్ 111 ఎక్కడ సార్? గురు గోపాలకృష్ణుడులా రాతలీలలు ఆడుతున్నాడని ఈ మధ్య శిష్యుడు ఆ పని మొదలు పెట్టాడు మిస్టర్ గోపి. అందుకని ఎక్కడైనా ఒక్క పిల్లనైనా ఆకట్టుకోవడానికి తట్టర పడుతూ ఉంటాడు. నీకు పెళ్ళైందా? లేదు. ఐ సి, ఎంతమంది పిల్లలు? నాకు పెళ్లి కాలేదంటే పిల్లలు ఎంతమంది అడుగుతావా? చెప్పు తీసుకుంటా. గట్టిగా రవద్దమ్మా, మిగతా పూబోళ్ళు వింటే నన్ను బూడి తీసుకుని కొడతారు. ఓ, ఇలా అడగకూడదు కాబోలు. ఎలా అడగాలి? ఈ దఫా తిప్పి అడుగుదాం. చిక్కి, నీకెంతమంది పిల్లలు? ఇద్దరు. ఐ సి, పెళ్ళయిందే? ఇద్దరు పిల్లలు ఉన్నారంటే పెళ్ళి అయిందని అడుగుతావా? సచ్చిరోడా, నేనేం బదర్బా అనుకున్నావా? మొగుడు ఇక్కడే ఉన్నాడా? నా పెళ్ళంతా నీ ఇష్టం నిన్ను ఏం చేస్తా? హలో. ఏమిట్రా అవతారం? నాలుగు తెచ్చిన చీలికలని. అబ్బా, ఇదొక ఫ్యాన్సీ డ్రెస్. ఏడు సేవలే, ఏ ఆడపిల్ల దగ్గర నోరు దాడించుంటావు? వాళ్ళు ఇలా చీలికలు పీలికలు చేసుంటారు అంతేనే. నీకు నాకు తేడా అదే మిత్ర. నువ్వు నవ్వితే చాలు, ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెల మీద వాళ్తారు. నేను నవ్వితే వస్తారు, కానీ అడుగు దూరం లాగి నా గుండెల మీద వాయిస్తారు. మిత్ర, నాకు తెలియక అడుగుతాను, నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అదే తేడా లేదు. రేపే ఒక ముఖ్యమైన పని మీద నువ్వు రాజస్థాన్ వెళ్ళాలి. ఎల్లుండి వచ్చి నేను జైపూర్ ఎయిర్పోర్ట్ లో కలుస్తాను. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయా విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయా విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయా విజయులకు శాప